తెలపల్లవి గారు. ఈరోజు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే రైతులకు పెట్టుబడి రాయితీ 4000 4000 8000 అనే కాన్సెప్ట్లో కీలకమైంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కౌలు రైతులకి ఈ పెట్టుబడి సాయం అందదు అని చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. మనం అక్కడక్కడ వస్తుంది కానీ బట్ నేను స్పష్టంగా చెప్తా ఉన్నారు, కౌలు చేసే రైతులకు పెట్టుబడి కింద అన్నది, ఎందుకంటే భూ యజమానులకి వాళ్ళకి మధ్యలో అఫిషియల్గా ఎటువంటి లావాదేవీ ఉండదు కాబట్టి వాళ్ళకి కనుక రాయితీ ఇస్తే భూ యజమానులు వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వదని. బట్ పెట్టుబడి రాయితీ ఎవరికి ఇవ్వాలి? యాక్చువల్గా పంట పెట్టి పంట సాగు చేసే వాళ్ళకి పెట్టుబడి కావాలి. పంట సాగు చేయని వాళ్ళకి ఈ ఈ రాయితీ వెళ్ళే పరిస్థితి కనుక దీనివల్ల వస్తే ఎట్లా? తప్పకుండా ఇది చాలా అన్యాయమైంది అవుతుంది. ఇదివరకు కూడా మనం చర్చించాము, కౌలు రైతుల ఉనికిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసినప్పుడు కూడా భూమి భూ యజమాని ఆ విధంగా చూస్తూ పోతే 80% భూమి ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది. భూకేంద్రీకరణ కనబడని భూకేంద్రీకరణ తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నది దివాళా అయితేది ఎవరు అంటే పంట ఎవడైతే పండించి నష్టపోయాడో వాళ్ళు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఏదో భారతదేశం అయితే భాగం కానట్టు, ఇక్కడ కౌలు రైతులు సమస్య లేనట్టు వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. కౌలు రైతులకు ప్రత్యేకంగా పాస్ పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళను కూడా గుర్తించాలి అన్నటువంటి సందర్భం కూడా ఉంది గతంలో. దాన్ని ఇప్పుడు ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. కౌలు రైతులకు తప్పకుండా ఎవరైతే సేద్యం చేయ దున్నేవాడితే ఆంధ్ర ప్రాంతంలో పోలిస్తే తెలంగాణలో కౌలు రైతుల సంఖ్య తక్కువ ఉంటుంది. ఇక్కడ చిన్న కమతాలు ఎక్కువ, 2 ఎకరాలు అది నిజం కాదు. అదే అది నిజం, భూమి అంతా కూడా వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. అది నిజం కాదని చెప్తూ ఉన్నాయి. దాదాపు 87% భూమి ఎక్కువ కేంద్రీకరణలోనే ఉంది. వీళ్ళందరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారు చెప్పింది ఏంటంటే సంఖ్య చెప్తున్నారు, చిన్న రైతుల చేతిలో భూమి తక్కువగా ఉంది కానీ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అది చిన్న రైతుల సంఖ్య ఎక్కువ ఉంది, సంఖ్య ఎక్కువగా ఉంది. భూమి తక్కువగా ఉంది. మీరు భూమి అనేది కొలత చూపిస్తే మటుకు చాలా తేడాగా కనిపిస్తుంది, కానీ వీళ్ళ చేతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కదా భారతదేశంలో 2% చేతుల్లో 58% సంపద ఉంది అన్నట్టే ఉంటుంది భూమి సంబంధించినంత. కౌలు రైతుల ఉనికిని గుర్తించకపోవడం అనేది అసలు నేను ఇంతకుముందు కూడా చెప్పా, భారతదేశంలో అత్యంత విప్లవాత్మకమైన కౌలుదారీ చట్టం హైదరాబాద్ శాసనసభలో వచ్చింది. అది తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ కౌలుదారీ హక్కులను గుర్తించిన మొదటి రాష్ట్రం నాకు తెలిసి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం. అక్కడికి వచ్చి కౌలుదారులను ఎత్తేయాలంటే అసలు ఆ పోరాటం రావటం కానీ ఈ సర్వేదారులు ఏమైనా ఉండడం వల్ల కాబట్టి భూస్వాములు లేరనే ఒక వాదన ఉందండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేసీఆర్ దీంట్లో కూడా భూస్వాములు ఇలాంటి చర్చ గతంలో 3 ఎకరాలు ఉన్న సన్న చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కౌలు రైతులు మొత్తం కౌలుకి ఇచ్చే షెల్టర్ ఉండదు, వాళ్లే పనులు చేసుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దయాకరెడ్డి అదొక ఇష్యూ ఉంటుంది. అట్లానే వాణిజ్య పంటలకు ఒకేసారి తక్కువ మంది ఉంటే ఉన్నవాళ్ళగా ఇవ్వండి, ఉన్నవాళ్ళని ఎందుకు ఉనికిని గుర్తించడం లేదు? తక్కువ ఉన్నారనేది వేరే సాధ్యమైతుందా దయాకరెడ్డి గారు? కౌలు రైతుల్ని గుర్తించి ఇవ్వటం అనేది ఇప్పుడు భూ యజమాని ఏమో రాసేవాడు కదా, పలానా వాళ్ళకి నేను కౌలుకి ఇచ్చానని రాసేవాడు. న్యాయబద్ధంగా ఆలోచన చేయాలంటే ఎవరైతే భూమిలో పంట పండించుకుంటున్నాడో ఆ సంవత్సరం కావచ్చు, ఇంకో సంవత్సరం ఇంకోటి కావచ్చు, వాడికి ఇచ్చేటట్లే చట్టం ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే కూడా సవరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కష్టపడి నష్టపోతున్నాడు వాడు, యజమానికి వాడు ఎంత మాట్లాడుకుంటాడో అది ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఇక్కడ పంట నష్టపోతే ఎవరు బాధ్యత వహించాలి? వాడే బాధ్యత వహించాలి. సో మనం ఇచ్చేది పంట నష్టం తప్ప భూ యజమాని నష్టం కాదు. ఇక్కడ భూ యజమాని ఎకరాకి ఎంతకి ఇస్తాడో, 10,000కి ఇస్తాడో 5,000కి ఇస్తాడో ఆ డబ్బులు వాడు కొడతాయి. ఈ నష్టం వచ్చినా లాభం వచ్చినా అక్కడే కదా సమస్య వస్తూ ఉంది. కాబట్టి కౌలు రైతు ఎవరైనా కావచ్చు, కౌలు రైతును గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకో కానీ ముఖ్యమంత్రి గారికి కౌలు రైతు అనేటువంటి మాట నేను వినకూడదు అనేటువంటి మాట అసెంబ్లీ వేదిక మీద వాడాడు, మీరు వినాలి. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీ టెనెంట్. కౌలు అన్న మాట నాకు వినపడకూడదు, టెనెంట్ అన్న మాట అన్నారు. ఎందుకు నాకు అర్థం కాదు, ఎక్కడ మరి ఆయనకు అర్థం అయినారో తెలియదు, కానీ మరి ఎక్కడ అన్యాయం జరిగిందని ఏమైనా ఫీల్ అయినారా, ఎక్కడ సమాచారం ఉందో తెలీదు. దాదాపు నేను చెప్తున్నా కదా, నేను వ్యవసాయం చేస్తున్నా, ప్రతి గ్రామంలో కూడా 40% కౌలు రైతులే ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో కొన్ని చోట్ల 60% దాటినారు, 60% కూడా దాటినారు. అటువంటిప్పుడు వాళ్ళకి చెందాల్సిన దాన్ని యజమానికి ఇస్తాడే, యజమాని అతనికి ఇస్తాడని మనం అనుకుంటాం, అనుకోదాలి కదా. ఆటోమేటిక్గా అకౌంట్లో పడుతుంది, ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడిచ్చే పరిస్థితి కాదు. అక్కడ అకౌంట్లో పడిపోయినాక అకౌంట్లో పడిన ఇంకెవరైనా ఇస్తాడు? ప్రభుత్వమే తన అకౌంట్లో ఎక్సెస్ డబ్బులు కడితే ఎరక్కే ఇవ్వదు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చూసుకుందాం నెక్స్ట్ మంత్ బిల్లింగ్ లో ఉంటది. అకౌంట్లో వేయట్లేదండి, ఇప్పుడు చేతికే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన జరిగే పనే కాదు. ఎట్లా చేతికి ఇస్తారో, చట్టం ఎట్లా ఒప్పుకుంటది? ఐ డోంట్ థింక్ సో. అట్లా ఇచ్చేటువంటి పరిస్థితి మీరు సొంతంగా మీరు వ్యవసాయం చేస్తుంటారు కదా రెగ్యులర్ గానే, మీరు అంటే మహబూబ్నగర్ లాంటి జిల్లాలో మీ ప్రాంతంలో మీరు అంటే 60% మంది 40-60 గ్రామాల్లో కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ ప్రొడక్షన్ ఇంతకు ముందు గత ప్రభుత్వాలు
చట్టాలు తీసుకురావడంతో పాటు ఆ చట్టాలకు పదనం పెట్టేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించారు గవర్నమెంట్ లో కావలేదు. మరి ఆ సర్టిఫికెట్ పెట్టుకున్న తర్వాత కూడా అయితే ఇయర్ ఇయర్ ఇవ్వాల్సి ఇయర్ ఈయనకి ఇవ్వచ్చు ఇయర్ ఇంకోనికి ఇవ్వచ్చు. మరి ఇయర్ ఇయర్ ఇష్యూ చేస్తే సరిపోద్ది. అది ఇంత పెద్ద ప్రక్రియలో అది చిన్న ప్రక్రియ కాబట్టి దాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా. దీని మీద దీర్ఘంగా చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున ఆందోళన పడాల్సిన అవసరం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రోజు నుంచి చెప్తుంది కౌలు రైతు పరిస్థితి ఏంటి. తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులు లేరని మీరు అనొచ్చు. ఒకవేళ కౌలు రైతు రైతుతో ఎటువంటి అగ్రిమెంటో లేదా ఎటువంటి పత్రం రాసుకున్నప్పుడు అసలు మీద డాటా ఎడికెళ్ళి వచ్చింది దయాకరణ అన్నట్టు ఊళ్ళలో ఇంకా 30-40% మంది కౌలు రైతులు ఉన్నారు. మీ దగ్గర డాటానే లేనప్పుడు అసలు రైతుల మధ్యలో అగ్రిమెంట్ కాపీసే లేనప్పుడు మీకు అసలు డాటా ఎడికెళ్ళి వచ్చింది అసలు కౌలు రైతులు లేదనడానికి. మా జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ దాదాపు కౌలు రైతుల శాతం 30-35% ఉంటుంది. మా దగ్గర బటాయి రైతులు కూడా ఉంటారు. వచ్చిన పంటలు ఈ పంటకు మీకు ఇంత బటాయి మాకు ఇంత బటాయి సీజన్ బట్టి ఆ దగ్గర ఇయ్యాలా ఇయ్యొద్దా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దగ్గర తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు ఆర్థికంగా నిజంగా వాస్తవానికి పెట్టుబడి పెట్టేదే కానీ రేపు నష్టపోయేది కూడా కౌలు రైతు. మా జిల్లాలో 100-200 ఎకరాలు భూస్వాములు కూడా ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా ఒకవేళ వాళ్ళ పెద్ద భూమికి భూస్వామికి మీరు తీసుకుపోయి ఎకరాకి 4,000-4,000 ఇచ్చినారనుకోండి ఆ సంవత్సరం వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీరు తెలంగాణ రైతన్నకు లాభం చేయాలనే ఆలోచనతో ఎవరికి లాభం చేస్తున్నారని ఆలోచన చేయండి. రవి గారు చెప్పిన పాయింట్తో లింక్ చేస్తాను. తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజు భూస్వామి వ్యవస్థకు విరుద్ధంగా పోరాడింది. అంటే కౌలు రైతులకి దున్నేవాందే భూమి కాదు దున్నేవాందే ఒక పంట కాదు రైతు పెత్తనం నడిచేది కాబట్టి పెద్ద రైతు పెత్తనం నడిచేది కాదు దానికి వ్యతిరేకంగా నడిచిన సాయుధ పోరాటం ఈ రోజు మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఎలా అంటారా పెద్ద రైతు డబ్బులు ఆర్థికంగా మీ ఆయన కౌలు చేసిన రైతుకు డబ్బులు ఉండవు వ్యవసాయం చేయకపోయినా కూడా పెద్ద రైతుకు డబ్బులు మిగిలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మీరు ఆ విధంగా పరిస్థితి పాత పరిస్థితులకు తీసుకొచ్చే ఒక పరిస్థితులు వస్తాయని మేము ఆ రోజు ఆందోళన పడ్డాం. ఈ రోజు మేము పడిన ఆందోళన నిజమైంది. ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో దయాకరణ చెప్పినట్టు ఈ ప్రభుత్వం కౌలు రైతు పరిస్థితి పట్టించుకోవడానికి రెడీగా లేనప్పుడు ఎవరికి లాభం చేయడానికి ఎకరాకి 4,000-4,000 రూపాయలు వేస్తున్నారని ప్రభుత్వం మాకు స్పష్టంగా సమాధానం చెప్పాలి. కౌలు రైతు ఈరోజు ముమ్మాటికి కరువు ప్రాంతంలో మీరు పెద్ద ఎత్తున కరీంనగర్ వరంగల్లో ఇప్పుడు నీళ్లు బాగా వచ్చినాయి అక్కడ కౌలు రైతు పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. కౌలు రైతు పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే కరువు భూములు బీడు భూములు ఉంటాయో అక్కడ కౌలు రైతు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మహబూబ్నగర్ మా గ్రామీణ రంగారెడ్డి కొంచెం ప్రాంతం నల్గొండలో కౌలు రైతు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు కనుక్కోండి కావాలంటే ఎవరైతే నిజంగా అవసరం ఉంటుందో రైతుకి ఆర్థికంగా మీరు ఆయనకి సాయం చేయకోకుండా ఆల్రెడీ బాగా ఉన్న పెద్ద రైతుకు సాయం చేయడంలో అర్థమేమున్నది. ప్రభాకర్ గారు ఈ రోజు అయితే పత్రికల్లో వచ్చింది మరి ఎంతవరకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారో లేదో మీరు చెప్పాలి. కౌలు రైతులకు పెట్టుబడి లేదు అని పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేశారు. దాని మీద ఇప్పుడు ఉన్నారు కదా గతంలో కూడా చర్చ వచ్చినప్పుడు కౌలు రైతుల సంఖ్య తక్కువగా ఉంటుంది ఇక్కడ అభిప్రాయం బట్ తక్కువ కాదు కొన్ని జిల్లాల్లో 30-50% వరకు ఉంటుంది అనే వాదన వస్తుంది. ప్రభాకర్ గారు
అలా నాటే భూస్వాములందరూ ఇప్పుడు పాలేరులైపోయారంటారా? ఒక మాట చెప్పండి, ఇందాక మాట అన్నారు కదా, ఇప్పుడు మీరు ఒకవేళ అన్నట్టుగా నల్గొండ, కరీంనగర్, నల్గొండలో అటువైపు సాగర్ వైపు ఏమైనా ఉండొచ్చాం కానీ, బట్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ సమ్ పార్ట్స్ ఆఫ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో 30-40% కౌలు రైతులు ఉన్నారనే చెప్తున్నారు. దయాకర్ రెడ్డి గారే స్వయంగా రైతు, ఆయన ఒక నాకు తెలిసి ఒక ఆయన అన్ని పంటలు పండిస్తూ ఉంటారు, బట్ అక్కడ పరిస్థితి ఉందని అంటున్నారు. బట్ మీరు అన్న చెక్ చేసుకుంటారా దాన్ని? అంటే కౌలు రైతుల్ని గుర్తించడానికే ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటువంటి వాదన చేసిందా దయాకర్ రెడ్డి గారు? తక్కువ మంది అంటే తక్కువ మంది మానండి. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు చెప్పండి. మందే కనుక ఉండుంటే మేము రాజకీయంగా నష్టపోతాం, మేమేందుకు తీసుకుంటాం ఆ నిర్ణయం, 3-4% ఉండుంటది అనే మాట చెప్తున్నారు. గతంలో కాదు, గతంలో ఉన్న భూస్వాములు చెప్పేది ఆ రికార్డు లేదని వారు మాట్లాడగలుగుతారు అధికారంలో. మరి గ్రామాల్లో జరుగుతుంది చాలా స్పష్టంగా. ఇప్పుడు నా సొంత గ్రామంలో కూడా 3-5 ఎకరాలు ఉన్నటువంటి రైతు మెట్ట పంటలు ఎక్కువ బోర్లు అయినట్టు ఉంటే వాడు అది 5 ఎకరాల్లో వానికి నష్టమా లాభమా అని చాలా క్వశ్చన్ మార్క్ అది. కాబట్టి పక్కలున్న వాడికి బోర్ ఉన్నది ఒక 10-15 ఎకరాలు తీసుకుని అది ఇది కలిపి వేరే వేరే పంట వేసుకుంటే ఏ దాంట్లో బాగుపడతా కదా అనేటువంటి ఒక ఆలోచనతో పక్క వాళ్ళది కూడా తీసుకుంటున్నారు. వీడు నేను ఎట్లాగో చేయలేను కదా, వారికి నేనైనా అంతే కదా అని వారికి ఇచ్చే పరిస్థితి. ఇది ప్రభుత్వానికి అర్థం కాకపోవచ్చు, వారి దాకా రాకపోవచ్చు, రికార్డు లేకపోవచ్చు, బట్ గ్రామాల్లో జరుగుతా ఉన్నది. నా సొంత గ్రామంలో కూడా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు పక్క నుంచి వచ్చి ఎక్కడి నుంచో తీసుకున్నారు కాదు, అదే ఊర్లో ఈ 4-5 ఎకరాలు ఉంది. వాడికి ఏం పండేదాన్ని లాభం లేదు, బోర్ లేదు, వాటర్ లేదు, పక్కనున్న సోర్స్ ఉన్నది తీసుకుని అది ఇది కలిపి వాడు ఎవరు కష్టపడ్డాడు. ప్రభుత్వంలో ఉండదు అది కాదు. తెలంగాణలో 50-55 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వమే కదా రికార్డు ఇచ్చింది. దాంట్లో సాగు అంటే సాగు చేస్తున్న భూమి సంవత్సరానికి 150-160 లక్షల ఎకరాలు అనుకుందాం. చిన్న పెద్ద రైతులు ఎంతమంది కలిపినా ఒక 3 ఎకరాలు యావరేజ్ చేసినా కూడా 20 లక్షల మంది రైతులు ఈ రోజు ఉన్నారు. 20-25 లక్షల మంది ల్యాండ్ హోల్డింగ్ రైతులు ఉన్నారు. మిగతా 20 లక్షల మంది ప్రభుత్వం చెప్పిన వంటి 55 లక్షల మందిలో 30 లక్షల మంది రైతులకు భూమి ఉంటుంటే 20 లక్షల మంది రైతులు ఇంకా అదనంగా ఏడుకలు వచ్చారు. వాళ్ళు కౌలు రైతులు గారా, అసైన్ భూమిలో పనిచేస్తున్న వాళ్ళు కదా. ఇంకోటి మర్చిపోయాం, అసైన్ భూమిలో పనిచేస్తున్న వంటి రైతుల పరిస్థితి కూడా ఇంకా స్పష్టత తెలియదు ప్రభుత్వం. కౌలు బటాయి సంగతి ఇప్పుడు ఒక విధంగా క్లారిటీ ఇచ్చినా, అసైన్ భూమిలో పనిచేస్తున్న వంటి రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళు రైతులు కదా. నిజానికి కూడా పైసలు ఇచ్చి వాళ్ళని బాగుపరచాలని ఎవరైనా రైతులు ఉంటే తెలంగాణలో కౌలు బటాయి అసైన్ భూమిలో పనిచేస్తున్న దళిత, గిరిజన, బడు బలిన రైతులు ఉపసంగం కదా, వాళ్ళకే మనం పైసలు ఇవ్వాలి. అవసరం లేదు కదా సమాధానాలు వస్తాయని. సంఖ్య విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది అనేటువంటి వాదనే ప్రభుత్వం చేస్తాం. ఇదంతా కూడా ఫిగర్స్ కరెక్ట్ కాదు, పాత రోజుల్లో లేవు అనేది మీరు విన్నారు కదా. తెలంగాణ సమాజం అంత సమూలంగా మారిపోయి భూస్వాములు అందరూ పాలేరులు అయ్యే పరిస్థితి రాలేదు.
ఇప్పటికి కూడా ధనిక రైతులు భూస్వాములు గణనీయంగానే ఉన్నారు. వాళ్లే రాజకీయ వ్యవస్థను ఇప్పటికి కూడా శాసిస్తున్నారు. ఆ విషయం నాకంటే ప్రభాకర్ కు, టిఆర్ఎస్ నాయకులకు బాగా తెలుసు. కౌలు రైతుల ఉనికినే మేము గుర్తించమనేటటువంటి వైఖరి మౌలికంగా బడుగు రైతులకు వ్యతిరేకమైంది. ఇంక ఇందులో రెండవ మాట లేదు. ఎవడైతే పొలం వేస్తున్నాడో, మీరు సాగుదారుకు ఇస్తానన్నది సొంత దారుకు ఇస్తున్నారు. సాగుదారు వేరు, సొంత దారు వేరు. 8,000 సబ్సిడీ లేదా 4,000 సబ్సిడీ ఎవరికి ఉద్దేశించింది? సాగుదారుకు. ఎవరు వాస్తవ సాగుదారు? వాస్తవ సాగుదారు అనే ఒక పదం ఉంది కదండి. ఒకవేళ కనుక రికార్డ్ అయి ఉండకపోతే, రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం కౌలుదారి ఉద్యమాలు రెండు రాష్ట్రాల్లో కౌలుదారి సంఘాలు ఉన్నాయి. మీ సంఘాలు లేదా గ్రామాల్లో బహుజనులతో వీళ్ళందరితో ఉద్యమం నడిచినప్పుడు వాళ్ళలో ఈ కౌలు రైతులు రాలేదా? మీరు అనేది కౌలుదారుల సంఖ్య ఒక 3% కంటే ఇవ్వండి. కొన్ని జిల్లాల్లో 40-50% కూడా ఉంటుంది అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది వచ్చింది. బట్ ఒక మాట క్లారిటీయా, అసలు కౌలు రైతులకు ఇవ్వకపోవడం అనేది నిన్న మినిస్టర్ గారు మాట్లాడారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అదే అవచ్చేమో. ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? విజయ్, చాలా పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి అది జరిగిన తర్వాతనే, అంటే ఒక్కరోజుతో నిర్ణయం తీసుకుంటున్నటువంటిది కాదు, ఒక రోజుతో ఈ చర్చ ముగిస్తుంది. లేదు, చాలా రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఏంది మన 5 ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 50 ఎకరాల లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 50 ఎకరాల పై వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకటి పూర్తి సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ తెప్పించుకొని తద్వారానే ఈ నిర్ణయం. రెండోది ఏంటంటే, దీంట్లో టెక్నికల్ గా విజయ్ ఇవాళ సరే రవి గారు పదే పదే అదే ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు, ఏంటంటే కౌలుదారిని గుర్తించడం ఇష్టపడటం లేదు ప్రభుత్వం అని. కానీ దీంట్లో టెక్నికల్ పాయింట్ ఒకటి వారు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అదే కౌలుదారు గురించి, సాగుదారు ఆ కౌలుదారు అయితే నేనేమంటున్నానంటే, దీంట్లో ఒకవేళ ప్రభుత్వం ఎండార్ చేసి ఈయన కౌలుదారు అని చెప్పేసి ఎక్కడన్నా దాన్ని అదైంది అనుకోండి, ఈ రైతు నష్టపోతాడు. రైతుకి ఏమైంది అంటే రేపు పొద్దున ఆయన పట్ట హక్కుదారుడుగా మారిపోతాడు. ప్రభుత్వమే గుర్తించినప్పుడు దాని హక్కుదారుగా మారి సరే, ఇది ప్రభుత్వం కౌలుదారుకి ఇస్తుందా ఇవ్వాలా విషయం దానితో పాటు ఇంకొక మాట చెప్తాను. కౌలుదారులకి కార్డ్స్ ఇచ్చారు, ఫలానా భూమి ప్రభాకర్ భూమిని ఇట్లా రవి గారు చేస్తున్నారని కార్డ్స్ కూడా ఇచ్చారు. దాని వల్ల హక్కేమి కోల్పోరు అనేటువంటి దాని మీద కూడా అప్పట్లో చర్చ జరిగింది. అది ఆ తర్వాత అది కొంత ఆగిపోయింది, జరగలేదు ఆ ప్రాసెస్ తర్వాత. 13 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా హక్కుదారుడు అయితే సార్. మరోసారి మాట్లాడదాం ఈ ఉపసంగం నివేదిక ఇంకా కన్ను ఒకటి. కౌలుదారుల సంఖ్య పర్సంటేజ్ ఎంత అని మీకు నేనే, మీరు చెప్పారు కదా కౌలుదారులు ఎంతమంది, 5 ఎకరాలు 10 ఎకరాలు ఎంతమంది అన్నారు కదా, కౌలుదారుల శాతం ఎంత అనుకుంటారు తెలంగాణ మొత్తం మీద? అంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజానికి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి సరే, మేము దాన్ని దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఇవాళ రీడిజైనింగ్ ద్వారా నీళ్లు దివాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా తప్పకుండా వ్యవసాయం చేసుకుంటారు, అదొక ఒక భాగం. కానీ ఇవాళ చాలా తక్కువ సంఖ్యలో మన కౌలుదారు సంఖ్య కనిపిస్తుంది. అది ఆ లెక్క కూడా ప్రభుత్వం తీస్తా ఉన్నది. ఇంకా నేనేమంటానంటే, పూర్తి స్థాయి లెక్కలు ఎన్ని ఎకరాలు ఎవరి చేతిలో ఉందనేటువంటి లెక్క మాత్రం ఇప్పుడు వచ్చున్నది. కానీ కౌలుదారులు ఎంత అనేటువంటి సంఖ్య కూడా తీస్తా ఉన్నారు. దాని లెక్క ఎట్లా అయింది అనేటువంటిది లోకల్ ఇంకో రెండో విషయానికి వచ్చినప్పుడు, ఇంతకుముందు కార్తీక్ ఒక మాట అన్నారు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటిది. నిజమే, అది మంచి ప్రశ్నే కార్తీక్ మాట్లాడినటువంటిది. అయితే దానిపైన కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మధ్య కరెక్ట్ గా ఒక 20 రోజుల క్రితం అనుకుంటాను రెవెన్యూ సెక్రటరీ గారు ఒక ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అసైన్డ్ దాని మీద సంబంధించి ఎంత భూములు ఉంటాయి ఏంది అనేటువంటి రిపోర్ట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి భూమి ఉండదు, భూమి లేనివాడు ప్రతి ఒక్కరు రైతు కాదనే విధానం ప్రభుత్వం ఏదో పాటిస్తుందో అది తప్పు. భూమి లేని చాలా వాళ్ళు, రవి గారు చెప్పినా నేను చెప్పినా రాజకీయ దయాకర్ అని చెప్పినా కూడా, భూమి లేని వాళ్ళు కూడా రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా దిక్కు చూడండి అని మేము చెప్తున్నాం. ఓకే ఓకే ప్రభాకర్, ఒక మాట ఇందాకంది సాగు అనే సాగు రైతు అనే పదం రవి గారు ఎందుకంటే సాగు చేసే వాళ్ళకే కదా మీరు పెట్టుబడి రైతు ఇచ్చేది. వాస్తవంగా ఆ గ్రామంలో ఎవరెవరైతే సాగు చేస్తున్నారో ఆ సంవత్సరం సాగు చేసిన వాళ్ళకి ఎకరానికి 4,000 కావాలి కదా, అది వచ్చేలాగా చేస్తారా లేదా, కౌలు రైతు ఒకవేళ చేసుకుంటే ఆయనకు అందుతుందా లేదా అనేది ప్రశ్న వచ్చింది.
కౌలు రైతులు అనేటువంటి కాన్సెప్ట్ లేదని ప్రభుత్వం నిర్ధారించిందా లేదా? అదొకటి క్లారిటీ. భూమి లేని రైతు, కౌలు రైతు అనే లేదు విజయ. నిజానికి అంటే ఒక చర్చ ఒక చర్చలు జరుగుతా ఉన్నాయి, ఉపసంఘం ఒక అంటే డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. ఉపసంఘం గ్రామీణ ప్రాంతంలో ఇవాళ జిల్లాలకు పోయి ప్రతి గ్రామంలో చర్చ మీరు పత్రికల్లో కూడా చూస్తా ఉన్నారు. నిన్న మా జిల్లాలో చిట్యాలలో చిట్యాల మండలంలో పెదకాపర్తి గ్రామంలో జరిగింది. మంత్రి గారే స్వయాన వచ్చి ఆ గ్రామంలో కూర్చొని రైతులు ఎంతమంది, కౌలుదారు ఎంతమంది అని అంటే ఒక సైంటిఫిక్ గా జరుగుతా ఉంది విజయ్. ఊరికే ప్రతిపక్షాలు విమర్శించాలి, తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది మాకు కోరిక. ఒకటి అసైన్ పాపులేషన్ చెప్తున్నారు. పగిడిమర్రి అనే విలేజ్ లో ఉట్కూర్ మండలంలో 82 మందికి గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది 2 ఎకరాల చొప్పున. ఆ సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఆ రోజు. కారణాలు ఏమైనా కావచ్చు, స్పెసిఫిక్ కేసు కాదు చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ఆపుతున్నారు, ఎదుకాపుతుంటే అప్పుడు ఏదో సర్టిఫికేట్ ఆ ప్రభుత్వాన్ని అడగండి. ఇప్పుడు మళ్ళీ 75 రోజులు హరిజనులకు 3 ఎకరాలు ఇవ్వాలి. మీరు నిన్న నా సొంత గ్రామంలోనే ఇంకా మీరు మనిషికి 4000 వస్తారు కదా, లేదా 3 ఎకరాలు ఎందుకు? 1 ఎకరా తీసుకోండి, 4000 ప్రభాకర్ కూడా ఉద్యమాలు ఇవన్నీ తెలిసిన వారు, వివరణాత్మకంగా మాట్లాడగలిగిన వారు. వారే ఈ విషయం మీద ఇంకా స్పష్టత లేదు, లెక్క తేడలేదు కానీ లెక్కలో నుంచి తీసేసామని చెప్పడం ప్రజాస్వామ్యం. లెక్క తేలకుండానే లెక్కలో వచ్చింది ప్రభాకర్. వాస్తవం లేదని లెక్క తేలకుండా లెక్కలోంచి ఎట్లా తీసేస్తారనే ప్రశ్న వచ్చింది. కౌలు రైతులు లెక్క తేలేదన్నారు, కౌలు రైతులకు ఇవ్వవని చెప్పి డిసినట్టు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఎట్లా అది ప్రభాకర్ లెక్క తెలిసాల్సిందే. నేనేమంటున్నాను, జూన్ నాటికి ఇచ్చే నాటికి వాళ్ళ అకౌంట్లలో పడే నాటికి కౌలు రైతుల లెక్క తేలుతుంది. తేలిన తర్వాతే జరుగుతుంది, లెక్క తేలకుండా. ప్రభాకర్ గారు, రవి గారు, దయాకర్ రెడ్డి గారు, కార్తీక్ రెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు మనం ఈ రోజు ఇచ్చినటువంటి ఎస్ఎంఎస్ పోల్ కోసం. గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్ల తొలగింపులో అవకతవకలు జరిగాయని భావిస్తున్నారనేది మనం క్వశ్చన్ ఇచ్చాం. ఒక సెకండ్, ఫిగర్ మిస్ అయిపోయింది. 91% ఎస్ అని, 9% నో అని చెప్పి వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు గ్రేటర్లో పడతంలో అవకతవకలు జరిగాయని భావిస్తున్నారనే దానికి అవును అని చెప్పని 91%, దాపు 91% వచ్చింది. కాదని 9% రియాక్ట్ అయ్యారు మనకి. ఇది రోజు న్యూస్ కెన్. రేపు న్యూస్ కెన్లో మళ్ళీ కలుద్దాం.